ఇప్పుడు ఆదర్శ దంపతులు ఒట్టిమర్తి ఆదర్శ దంపతులు ఇక్కడ చిలక చిలకేమో మా అమ్మమ్మ కాదు గోరెంక నల్లటి 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 రన్ను కలిగి ఉన్నటువంటి మా తాత గోపాల్ గారు ఇక్కడ ఉన్నారు చిలక గోరెంకలు ఈ రెండు కూడా ఈ చిలకేమో ఎర్రడిది గోరెంక నల్లడిది వీరి మధ్యన ఏంటిది చాలా రోజుల క్రితం అయితే తాత నువ్వు ఎందుకు అమ్మమ్మ ఇప్పటికి కూడా ఏంటిది ఆరోగ్యం ఇట్లా అంటే పాపం నిజంగా మీరు రిటైర్ అయిన తర్వాత ఎంతో కష్టపడ్డారు మంచిగా మీ కొడుకును చదివించారు డాక్టర్ శ్యామ్ సుందర్ గారిని తయారు చేశారు అదేవిధంగా ఒట్టిమర్తిలో అందరికీ కూడా మీరు ఆదర్శం ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నా కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేశారు చాలా ఏంటిది నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఒక్కొక్కసారి గర్వం కూడా అనిపిస్తుంది నాకు ఈ చిలకేమో ఎర్రనిది గోరెంకో నువ్వు నల్లగున్నావు అసలుకు మీ ఇద్దరు కూడా ఏ విధంగా మీ పిల్లల్ని అంటే డాక్టర్ శ్యామ్ సుందర్ గారిని తయారు చేశారు అంటే మీ కొడుకు నిజంగా అందరికీ కూడా ఆదర్శప్రాయం ఎందుకంటే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఒక మంచి కాన్సెప్ట్ మీద డాక్టరేట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ చేసి డాక్టర్ శ్యామ్ సుందర్ గా అందరికి కూడా సుపరిచితం మీరు మీ బాబు గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు బాబు గురించి నేను బతకాలి చేసుకొని బతకాలని చెప్తున్నాను చేసుకొని బతకాలని అని కావాలి అంటే మేము చేసే సేవా కార్యక్రమాలలో కూడా అతను ఎప్పుడు కూడా ముందుంటాడు ఎందుకంటే ఒట్టిమర్తి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి అయినటువంటి యొక్క డాక్టర్ రాచమల్ల శ్యామ్ సుందర్ గారు మేము ఎలాంటి కార్యక్రమం తలపెట్టినా తన వంతు సహాయాన్ని చేస్తూ ఉంటాడు అంటే మీరు అటువంటి ఒక గొప్ప కొడుక్కి జన్మనిచ్చారు మరి మీ కొడుకుని చూసి అంటే మీరు మామూలుగా చదువుకున్నారో లేకపోతే చదువుకోలేదో నాకు తెలియదు మీ అమ్మ మీ నాన్న కూడా చదువుకోలేదు కానీ మీ కొడుకు డాక్టర్ రాచమల్ల శ్యామ్ సుందర్ గారు అసలు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఓకే చాలా చాలా సంతోషకరం మీరు మా అంటే ఎట్లా అసలుకు ఒక తల్లిగా నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు అంటే మేమందరం కూడా డాక్టర్ రాచమల్ల శ్యామ్ సుందర్ గారు డాక్టర్ రాచమల్ల శ్యామ్ సుందర్ గారు అంటున్నాం ఏంటంటే డాక్టర్ రాచమల్ల శ్యామ్ సుందర్ గారు మన ఊళ్ళో పుట్టి మన ఊళ్ళో పెరిగి మన బల్లెను చదువుకొని ఏంటిది అంత గొప్ప పేరు తీసుకురావడం అంటే ఒక తల్లిగా నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు అంటే త్వరలో డాక్టర్ రాచమల్ల శ్యామ్ సుందర్ గారు లండన్ కూడా పోదామనుకుంటున్నారు వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరాలని వారి యొక్క కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యము అన్ని ఇట్లల్లో కూడా అతను చాలా చాలా ముందంజలో ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఒట్టిమర్తి పూర్వ విద్యార్థులు థ్యాంక్ యూ అనండి.